ఈరోజు మనం స్టార్టింగ్ అమరావతి రైతులకు సంఖ్యలు దాంతో స్టార్ట్ చేద్దాం చాలా దారుణాతి దారుణంగా గాంధీ పద్ధతిలో మొన్న మోడీ గారు ప్రధాని గారు సంస్థాపన ఎక్కడైతే చేశారో అక్కడ శాంతియుతంగా వారి ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని గుర్తు చేస్తూ మాకు న్యాయం చేయండి అని చెప్పి దీనంగా అక్కడ అర్ధించిన రైతుల దీక్షని భగ్నం చేయడానికి ఆటో ఆర్టిస్టులు కొంతమంది ఆ వచ్చే క్రమంలో ఆ ఆటో ఆర్టిస్టుల్ని మీ ఆధార్ కార్డుని చూపెట్టండి కళాకారులారా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని జస్ట్ అడిగిన పాపానికి వారు కంప్లైంట్ ఇవ్వటం అక్కడ కులం పేరుతో కంప్లైంట్ ఇవ్వటం ఆధార్ కార్డు అడిగితే దానికి కులానికి సంబంధం ఉందంటే మేమేదో మా కష్టాల్లో ఉన్నాం మా కష్టాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకునే ప్రయత్నంలో మీరెందుకు సోదరులారా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని గొడవ పడిన వాతావరణం కూడా లేదు స్నేహపూర్వకంగానే మీ ఆధార్ కార్డులు ఇవ్వండి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆటో ఆర్టిస్టుల్ని ప్రశ్నిస్తే వారు కలత చెంది వారు బహుశా మరి షెడ్యూల్ తరగతులకు చెందిన వారు అయి ఉండొచ్చు వారు వీరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం మరి ఆ పెట్టినప్పుడు వీరి ఎస్సీలు అన్న సంగతి కూడా వారికి తెలియకపోవటం జనరల్గా నాకు తెలిసినంత వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అది ఒక అగ్రకులం వారు ఎవరైనా దూషించిన దానికి అది వర్తిస్తుంది కానీ ఒకసాటి అదే కులానికి సంబంధించిన వ్యక్తి మీద అట్రాసిటీ అనేది వేరే దొమ్మి చేస్తే అది వేరే దొమ్మి కేసు అవుతుంది కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అది రాదు మరి అటువంటి కేసు పెట్టినా కూడా ఈ మధ్యన చాలా రాంగ్ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి పోలీస్కి డిఎస్పీ హాస్ గాట్ ద అథారిటీ టు అసెస్ వెదర్ ఇట్ ఈస్ రియలీ అన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆర్ నాట్ అనేది కూడా లేకుండా వారి చేతులకి ఈ రకంగా వేడీలేసి అన్నం పెట్టే రైతు చేతులకు వేడీలా చూడండి కన్నాలేసే వాళ్ళకి వేస్తారు ఇలా వేడీలు అన్నం పెట్టేవాడికి ఎవడో వేడీ లేడు కానీ మరి మా ప్రభుత్వం అన్నం పెట్టేవాడికి కన్నాలేసేవాడు చేసినట్టు ఇలా వేడీ లేయటం ఎంతవరకు న్యాయం ఆంధ్ర ప్రజలారా తెలుగు ప్రజలారా ఈ ఏ రైతు పండించిన అన్నం మీరు తిని బ్రతుకుతున్నారో అన్నం తిన్న ప్రతి వాడు నిరసన దీక్ష తెలియచేయాలి నిరసన తెలియచేయాలి ఇటువంటి వ్యవస్థకి ఇది పోలీసులు తప్ప ప్రభుత్వం తప్ప ఎవరు తప్పు ఎవరు తప్పు అయితే వాళ్ళని నిలదీయాలి కడిగేయాలి ఈ సందర్భంగా అమరావతి రైతులకి మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం తరఫున క్షమార్పణలు చెప్పుకుంటూ నేను కూడా ఆ గూట్లో పక్షినే కాబట్టి క్షమార్పణలు చెప్పుకుంటూ ఈరోజు నా స్నేహితుడు ఒక ఆయన నేను కూడా ఆయనతో చర్చించాను కలిసి అంటే ఆ కవి గారి పాత్ర ఎక్కువ నా పాత్ర కూడా కాస్త ఉంది అమరావతి రైతులకి దగాపడ్డ రైతులకి ఒక శ్రీశ్రీ గారి ప్రేరణతో ఒక పాట అరకదున్ను రైతులార అమరావతి బిడ్డలార దగాపడ్డ తమ్ములార రగులుతున్న మహిళలార ఏడవకండి చట్టాలకు కళ్ళు పీకి ధర్మానికి నోళ్లు నొక్కి సాగుతున్న దుర్మార్గం సాగదు ఇంకెంతో కాదు అవినీతికి ఎవరెస్టులు దొరకని ఆ క్లెవరెస్టులు చేసే ఈ అరెస్టులు వరస్టాది వరస్టులు మోసపోయిన తెలుగోళ్ళు బతకాలని చాణాళ్ళు వదిలినారు నారుమల్లు ఎడ్లబొల్లు అదిమి పట్టి కళ్ళ నీళ్లు ఆత్యాగం చేసిందా అన్నదాత గుండె బీళ్ళు మాపైనే కృతజ్ఞులై విద్వేషపు శతఘ్నులై వినకపోగా మాగోళ్ళు మూస్తున్నాయి మానోళ్ళు
విరగొట్టి కాళ్ళు కీళ్ళు వేస్తున్నాయి సంఖ్యలు అధికారపు మదంతో మూసుకున్న ఆకళ్ళు రాణి రాణి కష్టాలు రాణి పోని పోని ప్రాణాలే పోని కంచే చేలను మేస్తే మేని నమ్మక ద్రోహం చేస్తే చేయని బిగిసిన మా పిడికిళ్ళు తెంచుకుని సంఖ్యలు బూమరాంగులై తిరిగి తిరిగి ఆకాళ్ళకు చేతులకు తగులుకునే బిగుసుకునే ఆ క్షణములు ఆ గడియలు ఆ దినములు ఆ రోజులు అవిగవిగో అల్లవిగో మెలమెల్లగా చల్ల చల్లగా వస్తున్నాయి 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 జగన్నాటకాన్ననచే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రైతులారా మహిళలారా మనం ఎవరికి తల వంచవలసిన అవసరం లేదు పది మందికి అన్నం పెట్టే మీకు ఆ అన్నం పెట్టి పని ఆ ఏరియాలో కాకుండా మొత్తం యావత్ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని అందించాలి అని చెప్పి మిమ్మల్ని ప్రభుత్వం అర్థించి ఇక్కడ ప్రభుత్వమే ముఖ్యం ఎవడెవడో మళ్ళీ తర్వాత ఎవడొచ్చాడో అన్నది కాదు ప్రభుత్వం అర్థించి మిమ్మల్ని ఈ రకంగా ఇందులోకి తీసుకొచ్చి ఇప్పుడు మీ చేతికి బేడీ లేయటం అనేది మొత్తం యావత్ తెలుగు ప్రజానీకం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజానీకమే కాదు సభ్య సమాజం మొత్తం కూడా ఈ చర్య వలన తలదించుకునే పరిస్థితి మా అన్నయ్యలు ఎందుకంటే మేము వారిని ప్రేమగా అన్నయ్య అని పిలుచుకుంటాం కాబట్టి మా అన్నయ్యలు తీసుకొచ్చారు మరి మనం మటుకు శాంతియుతంగానే గాంధీయవాదంలోనే తిరగబడదాం ఇక